జగనన్న ప్రభుత్వంతోనే మహిళా అభివృద్ధి సాధ్యమని వైసీపీ నాయకులు ప్రదీప్ రెడ్డి మండల ఇన్ఛార్జ్ మురళీమోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కొసిగి మండలం సమస్త వ్యవస్థాపకులు రాజేష్ జోషి, సెక్రటరీ జయశ్రీ హర్ష ఆధ్వర్యంలో ఎంపీపీ లవకుశ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కొసిగి మండలంలో మహిళలు విద్యార్థినులకు ఉచితంగా కుట్ట మిషన్ పై 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. గార్మెంట్ అవగాహన కల్పించి శిక్షణ అనంతరం భారత ప్రభుత్వం ద్వారా పరీక్ష నిర్వహించి సర్టిఫికేట్ మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశానికి కొసిగి ఎస్ఐ ధనుంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు మంగమ్మ, మాణిక్యరాజ్, వక్రాణి వెంకటేశ్వర్లు, హోలగుంద కొసిగయ్య, జగదీశ్వామి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మన ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేసినటువంటి మా కుటుంబ సభ్యులపై సమయమైనటువంటి రాజేష్ జోషి గారికి, అదేవిధంగా ఇక్కడ టైమింగ్ పూర్తి చేసుకున్న మహిళలకు, ఇంకా ఇక్కడ నృత్యం చేసినటువంటి కోసిగ్రామ ప్రజలందరూ కూడా, అదేవిధంగా మీడియా మిత్రులు అందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా ట్రైనింగ్ కార్యక్రమంలో ఉన్న విషయాలు నేర్చుకుని ఉంటారు. ఎందుకంటే మామూలుగా ట్రైనింగ్ అనేది కూడా ప్రతి చోట చిన్న చిన్న ట్రైనింగ్ చేసింది. అటువంటి కాకుండా ఈరోజు వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఉంటుంది. అంటే మనం ఇక్కడే కాదు, మన గార్మెంట్స్ కంపెనీలకైనా కూడా సర్టిఫికేట్ ఉంటే మనకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కూడా తొందరగా వస్తాయనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మామూలుగా ఊళ్ళో బ్లౌజులు కుట్టడం కానీ నోటు కుట్టడం కానీ మామూలుగా నేర్పిస్తుంటారు. అది కాకుండా ఈ కొత్త ఎక్విప్మెంట్, కొత్త మిషనరీని ఎలా వాడాలా, ఎలా మనం దాంట్లో మెలకు నేర్చుకోవడం విధంగా ఫైటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫైటింగ్ నేర్చుకున్న మహిళలందరూ కూడా మా స్వామి రాజేష్ జోషి చెప్పినట్టుగా గార్మెంట్స్ వాళ్ళకి ఆర్డర్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం జరిగింది.